తూర్పు గోదావరి జిల్లాలో దారుణమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాసులకు కక్కుర్తుపడి ఓ వైద్యురాలు సమీప బంధువు కలిసి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లిని నమ్మించి వంచన చేశారు. పుట్టిన బిడ్డ పురిట్లోనే చనిపోయాడని నమ్మించిన అనాధికారికంగా వేరొక వ్యక్తికి విక్రయించారని ఓ తల్లి కన్నీరు మున్నీరవుతోంది. ఆరేళ్ల క్రితం పురిట్లోనే చనిపోయాడని కలత చెందిన ఆ తల్లికి ఆ బిడ్డ బ్రతికే ఉన్నాడన్న నిజం తెలియడంతో న్యాయం కోసం పోరాడుతుంది. దాదాపు ఆరేళ్ల క్రితం నాడు తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని ఆ తల్లి ప్రస్తుతం పోలీసులను ఆశ్రయించింది. ఈ దారుణ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే, తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం ఇందుపల్లి గ్రామానికి చెందిన ధర్మాడి నాగేంద్ర కట్టా గంగాభవాని 7 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. గంగాభవాని గర్భం దాల్చగా డెలివరీ కోసం 2014 సంవత్సరంలో గంగాభవాని మేనత్త పితాని రామలక్ష్మి సలహాతో డెలివరీ కోసం మలికిపురంలోని సుశృత మెటర్నిటీ అండ్ జనరల్ ఆసుపత్రిలో చేరింది. భర్త నాగేంద్ర ఉపాధి నిమిత్తం అప్పటికి హైదరాబాద్ లో ఉంటుండగా సహాయకురాలిగా మేనత్త రామలక్ష్మి ఆసుపత్రిలో గంగాభవానికి తోడుంది. సాధారణ ప్రసవం కష్టతరంగా మారిందని గంగాభవానికి 2014 ఫిబ్రవరి 6 తేదీన ఉదయం 6 గంటల సమయంలో సిజేరియన్ చేశారు. స్పృహలోకి వచ్చి చూసేసరికి తనకు పుట్టిన బిడ్డ లేకపోగా నా బిడ్డ ఎక్కడని ప్రశ్నించిన గంగాభవానికి కలలో కూడా ఊహించని సమాధానం అటు డాక్టర్ నుంచి ఇటు మేనత్త నుంచి ఎదురైందని గంగాభవాని చెప్తుంది. నీకు పుట్టిన బిడ్డ ఉమ్మనీరు తాగి ఆ క్షణమే మరణించాడని, ఇది తెలిస్తే నువ్వు తట్టుకోలేవని, అందుకే చూపించలేకపోయామని ఓదార్చుతూ నటిస్తూ కట్టుకథలు అల్లారని వాపోతుంది. ఆ సమయంలో గంగాభవాని తండ్రి ఆసుపత్రి దగ్గర ఉండగా అతను మద్యం మత్తులో ఉండడం వలన అతనికి కూడా చూపించలేదని తెలిపారు. దీంతో కన్నీరు మున్నీరైన ఆ మాతృహృదయం దేవుడు నాకు అన్యాయం చేశాడని అంతటితో సరిపెట్టుకుంది. ఆ తరువాత నాగేంద్ర గంగాభవాని దంపతులకు 2 ఆడపిల్లలు కూడా జన్మించారు. అయితే నిజం నిప్పులాంటిది కాగా ఏళ్లు గడిచిపోయినా నిజం ఏదో ఒక రూపంలో అది బయటకు వస్తూనే ఉంటుంది. సరిగ్గా ఇక్కడ అదే జరిగింది. ఇటీవలే చిన్న కుమార్తె లక్ష్మీ ప్రసన్నకు డెంగ్యూ జ్వరం రావడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆ సమయంలో మొదటి కాన్పులోనే మగబిడ్డను పోగొట్టుకున్నా ఇప్పుడు ఈ బిడ్డను కూడా దేవుడు తీసుకుంటారేమో అని బంధువుల దగ్గర విలపిస్తున్న గంగాభవానికి షాక్ కలిగే వార్త ఒకటి వినిపించింది. అప్పుడు నీ కొడుకు చనిపోలేదని, నీ మేనత్త డాక్టర్ కలిసి నీ బిడ్డను వేరే వాళ్లకి అమ్మేశారని చెప్పడంతో తనకు జరిగిన ద్రోహాన్ని ఏమైనా సరే నిగ్గు తేల్చాలని నిర్ణయించుకుని తొలుత మేనత్తను ప్రశ్నించారు. ఆమె నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అక్కడ ప్రశ్నించిన పోలీసులకు వాస్తవాలు వెల్లడించింది రామలక్ష్మి. గంగాభవానికి బిడ్డ పుట్టి చనిపోలేదని, ఆ బిడ్డను తన మేనల్లుడైన అమలాపురానికి చెందిన కట్టా నాగేశ్వరరావుకు ఇచ్చానని ఒప్పుకుందని గంగాభవాని నాగేంద్రులు చెబుతున్నారు. తమ బిడ్డ నా మేనత్త బంధువుల దగ్గరే ఉన్నాడని తెలిసి తన బిడ్డను తనకు ఇవ్వాలని ప్రాధేయపడినా మీకు దిక్కున్న చోట చెప్పుకోండని వారు చెప్పడంతో చివరకు దిక్కుతోచని స్థితిలో మలికిపురం పోలీసులను ఆశ్రయించారు ఈ దంపతులు. నవమాసాలు మోసి కడుపు కోయించుకొని మరీ కన్న బిడ్డను మలికిపురం చెందిన వైద్యురాలు డాక్టర్ ప్రమీల తన మేనత్త పితాని రామలక్ష్మి కట్టా నాగేశ్వరరావులు కలిసి మోసం చేసి తన బిడ్డను తనకు కాకుండా చేశారని, వీరిపై చట్టపరంగా చర్యలు తీసుకుని తన బిడ్డను తనకు అప్పగించాలని మలికిపురం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో గంగాభవాని నాగేంద్రుడు పేర్కొన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నా మేనల్లుడికి ఇచ్చేసాను, ప్రమేల డాక్టర్ నేను కలిసి అమ్మేశాం, మా సొంత మేనల్లుడికి అమ్మేశామని చెప్పేసి చెప్పారండి. తర్వాత ఏంటంటే వాడు వచ్చి పిలిపించి అడిగితే నీ కొడుకునైతే ఇవ్వను, నీకు ఎంత డబ్బు కలదని డబ్బు ఇస్తాను, ప్రమేల డాక్టర్ పేరు నా పేరు చెప్పొద్దని చెప్పేసి నన్ను బెదిరించారండి. అలాగే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా రాంగ్ కలిసి వచ్చినాయండి. నేను ఇంటికాడ ఇప్పుడు బయట నుంచి ఇంటికి వచ్చే లోపు 4 వ్యక్తులు నాకు తెలియని వ్యక్తులు ఆపి, నువ్వు అదేదో ఎందుకు నీకు ఆ డబ్బులు కాదు డబ్బులు ఇస్తారు, నీ ఇద్దరు కూతురు పెళ్లి చేస్తారంట అని చెప్పేసి అన్నారండి. మీరు ఎవరంటే మేము ఎవరైతే నీకు ఎందుకు చూపెట్ట మాట్లాడమని మేము మాట్లాడతాం చెప్పేసి అన్నారండి. ఇప్పుడు నిజంగా ప్రమిళ డాక్టర్ చేసిన అన్యాయం ఇంకెవరికి కూడా జరగకూడదండి. మేము పడ్డ బాధ నేను 7 సంవత్సరాల నుంచి నా కొడుకు బతుకున్నాడని చెప్తే నేను ఆగలిపోతున్నాను నిజంగాని. ఈ అన్యాయం ఎవరు జరగకూడదు. ప్రమిళ డాక్టర్ గారికి ఇచ్చిన మేనత్త నెక్స్ట్ ఎవరికైతే పెంచుకుంటారంటే అమలాపురం చెందిన టీవీఎస్ ఊరు అండి, ఆయన కట్టా నాగేశ్వరరావు గారు, ఆయన దగ్గర నా కొడుకున్నట్టు తెలిసిందండి. నా కళ్ళ ముందు నా కొడుకున్నట్టు తెలిసినా కూడా నేను తీసుకెళ్ళని పరిస్థితి అయిపోయింది నాకంతని. నా పేరు గంగాభవన్ అండి. మాది అమలాపురం ఇందుపల్లి గ్రామం. నాకు 2013 గారి మ్యారేజ్ అయిందండి. 2014 నాకు ఒక బాబు పుట్టాడు. ప్రేమల హాస్పిటల్లో మలికిపురంలో ప్రేమల హాస్పిటల్లో డెలివరీ వేసుకున్నానని ఆపరేషన్ చేసింది మేడం. పుట్టిన వెంటనే బాబు 7 అడిగితే అమ్మాయి అబ్బాయిని అడిగితే అబ్బాయి పుట్టాడు, ఉమ్మడి తాగి చనిపోయాడు అన్నారండి. తర్వాత మా మేనత్తను కూడా అడిగితే అలాగే చెప్పిందండి. ఇంతలాగా ఎంతమందిని అమ్మేసిందో నాకు తెలియదు, కానీ నా బాబునైతే మేము ప్రేమల మేడం అమ్మేసుకుందండి.
పుట్టిన 10 నిమిషాలకే ఇచ్చేసిందంటే ఇలాగ చాలా మందిని చేసి ఉంటుందండి. ఇలాంటివి అన్యాయం ఏ ఆడపిల్లకి కూడా జరగకూడదండి. 7 సంవత్సరాల నుంచి నరక వేదన పడుతున్నానండి నేను. చాలా చాలా నరకం పడుతున్నాను. ఇలాంటి మోసం ఈ అమ్మాయికి జరగకూడదంటే డాక్టర్ గారిని ఖచ్చితంగా శిక్షించాలండి. ఉదయం 6:30కి ఆపరేషన్ చేశారండి. వెళ్ళకి వచ్చిన వెంటనే బిడ్డ గడిని అడిగితే మా ప్రేమల మేడమ్ మా అత్తయ్య కూడా ఒకటే క్వశ్చన్ ఒకటే అన్నారండి, ఉమ్మనీరు తాగి బిడ్డ చనిపోయాడు అంటే చూపించమని అడిగితే లేరు తీసుకెళ్ళి పికప్ పెట్టేశారు నువ్వు చూస్తే తట్టుకోలేవు అని అన్నారండి. పాపగా ఎప్పుడు తీసుకొచ్చామండి, తీసుకొస్తే అందులో బయటకు వెళ్ళిపోయింది. నేను ఇక్కడ కూర్చోమన్నానండి. చొక్క మందు తాగాను ముందు ఇంకో కాయ అటువంటి వచ్చాయండి, అది తాగాయండి. తాగిన మామూలు తెల్లది పక్కనండి అయిపోయిందండి. తెల్లబోతున్న అడిగాడిగాయండి అమ్మ మావాడు అండి మా పిల్లలందరూ లేరు పోయారు ఇంటి ఇంకా పెడుతున్నందుకు అని అన్నాను. అది మీ అనంత వచ్చారండి ఇక్కడ ఉంటుంది ఇంటి నేను ఫుడ్ నేను వేసుకుంటానని తీసుకుపోయి ఇక్కడ కుదరదని మీరు వెళ్తాం మేమంతే కదా అని చెప్పేసి తన తీసుకుపోయిందండి. అలా ఆయన మా లక్కదండి అత్తయ్య గారు ఇక్కడే ఉంచండి పిల్లల్ని మీరే జాగ్రత్తగా చూసి జాగ్రత్తగా చేసుకోండి నేను డబ్బులు పంపెళ్తానని చెప్పి అతను చెప్పి వెళ్ళిపోయాడు. నాకు వెళ్ళిపోయిన దాకుండి సరే చూద్దాం కదని చెప్పి నేను ఇదప్పటికండి నన్ను తీసుకెళ్ళి ఆ పిల్లకి 8 నెలలు దొరబడేటప్పటికండి తీసుకెళ్ళి 8 నెలలు 10 రోజులకండి అలా మమ్మల్ని ఏం చేస్తారని గైరెట్ చేస్తారండి ఆ పిల్ల. చేసేస్తాను మనకి 15 రోజులు వరకు కూడా అండి నాకు నెల అట్టినా కూడా తెల్లలేదండి. నెల అయిపోయినా 2 నెలలు అయిపోయి తెల్లలేదండి. తెల్లపోతూ కుములు పోతున్నానండి ఒక్కదాన్ని అని నేను ఏమైపోయిందో ఏమైపోయిందో నాకు పిల్లోడాను మా ఊడాను మా ఊడో తమ్మనికి ఎందుకు వచ్చిన బాధ ఈ బాధలన్నీ ఎందుకు వాళ్ళని పట్టించుకుని ఉంటుంటేనో మళ్ళీ ఉమ్మని చూడలేనప్పుడు ఎందుకు ఆగిపోడు వాళ్ళు అక్కడ వాళ్ళందరూ వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడ తీసుకుని వెళ్ళిపోయింది మనకి ఎందుకు అని చెప్పి వదిలేసామండి.